నమస్తే, నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీపై మరొకసారి ఇక పొలిటికల్ ఫైట్ అయితే కొనసాగుతోంది. హరీష్ రావు ఇలాకాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు నువ్వానేనా అన్నట్టుగా కూడా తలపడుతున్నారు. ఆగస్టు 15వ తేదీలోపు మరి ఇక రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పిన విధంగానే ఇక మరి ఈ అంశంలో మొదటి దఫ, రెండో దఫ, మూడో దఫ మరి ఏదైతే కటాప్ డేట్ పెట్టుకున్నారో ఆగస్టు 15 దానికి సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. మొత్తానికి ఈ అంశం ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇరు రాజకీయ పార్టీల మధ్య, ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అయితే కొంత రాజకీయ ఏదైతే ప్రచారణ యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు గతంలో మరి చేసుకున్న సవాల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇరు పార్టీ శ్రేణుల మధ్య అయితే దూకుడుకు కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు రుణమాఫీ అమలు చేసిన పక్షంలో నేను రాజీనామా చేస్తానని చెప్పిన కారణంగా కూడా హరీష్ రావుపై కూడా హైదరాబాద్లో ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఆ తర్వాత సిద్దిపేటలోనూ రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఇక ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో మరి కాంగ్రెస్ శ్రేణులకు, హరీష్ రావు ఫ్లెక్సీలకు క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా టార్గెట్ చేయడంతో మరి కొంత అక్కడ గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. సిద్దిపేటలో ఫ్లెక్సీల వారైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో పోలీసింగులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై దాడి జరిగిందన్న ప్రచారంతో సిద్దిపేట నియోజకవర్గం నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే తరలి వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన క్యాడర్ను కూడా రప్పిస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి టెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది. ఈ అంశంలో మరి ఇక నిన్న మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి రైతు రుణమాఫీ పూర్తిగా అమలైన క్రమంలో తాను కూడా రాజీనామా చేస్తానని కూడా చెప్పడం మనం చూడవచ్చు. ఇక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మరి మొదటి విడత, రెండో విడత, అలాగే మూడో విడత ఏ విధంగా మరి చేశారనే దాని పట్ల ఇప్పుడు మన దగ్గర ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన సమాచారం ఉంది. దాని ద్వారా మరి డిబేట్లోకి వెళ్దాము. ఇక దీంట్లో ముఖ్యంగా మొదటి విడత మాత్రం 6034 కోట్ల రూపాయలు మరి ఇప్పటికే ప్రభుత్వం అయితే మొదటి విడత 100,000 రూపాయలకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి సుమారు మరి 11,34,412 మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం గణాంకాలు చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా మరి ఇక రెండో విడత చూసుకున్నట్లయితే 6,190 కోట్ల రూపాయలు కూడా మరి రెండో విడత 150,000 రూపాయలు ఏదైతే ఉందో మరి 6,190 కోట్ల రూపాయలు కూడా మరి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దీంట్లో 640,823 మందికి ఇది లబ్ధి జరుగుతుంది, రుణమాఫీ జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో ఇక దీంట్లో మరి మొదటి విడత, రెండో విడత కలిపి 12,224 కోట్ల రూపాయలు అయితే మరి ఇక ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పిన గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఇక మూడో విడత చూసుకున్నట్టయితే మరి మొన్న ఖమ్మం వైరా బహిరంగ సభలో కూడా మరి రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇక మూడో విడత అక్కడే ప్రారంభించారు. సో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అయితే మనం చూసుకున్నట్టయితే మరొకసారి మరి 5,689 కోట్ల రూపాయలు అయితే మూడో విడత రుణమాఫీ అంటే 2 లక్షల కోసం అయితే ఇప్పటికీ మూడు సార్లు మరి మొదటిసారి, రెండోసారి, మూడోసారి అంటే మూడోసారి చూసుకున్నట్టయితే 5,689 కోట్ల రూపాయలు మాత్రమే 2 లక్షల రుణమాఫీ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సో దీంట్లో మరి 455,000 మంది రైతులకైతే ఈ రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక ఈ అంశంలో అంటే రైతులందరికీ రుణమాఫీ కావట్లేదు. సో దీంట్లో రైతులైతే ఆవేదన చెందుతున్నారు. కొంత బీజేపీ చేపట్టిన ఏదైతే రచ్చబండ కార్యక్రమం కావచ్చు, అలాగే బీఆర్ఎస్ చేపట్టిన వాట్సాప్కు సంబంధించిన విషయంలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడే ఇది సోషల్ మీడియాలోనూ మరి హాట్ టాపిక్గా మారుతుంది. చాలామంది రైతులు మాకు రుణమాఫీ వర్తించట్లేదు, 100,000 రూపాయల రుణమాఫీ ఇంతవరకు వర్తించలేదని చెప్తున్నారు, 150,000 వర్తించలేదని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక తాజాగా మరి మొన్న 15 ఆగస్టు రోజు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభించిన 2 లక్షల రుణమాఫీ విషయంలో చూసుకున్నట్టయితే ఇక ప్రభుత్వం చెప్తున్న గణాంకాలకు కావచ్చు, అలాగే మరి క్షేత్రస్థాయిలో రిలీజ్ అయిన నిధుల విడుదలకు సంబంధించి కావచ్చు, మరి గతంలో కేబినెట్ భేటీ నిర్వహించిన క్రమంలోనే 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవసరం పడుతున్నాయి, వాటికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా పొందిన తర్వాత మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొదటిసారి 6,300 కోట్లు కావచ్చు, 6,034 కోట్లు, అలాగే రెండోసారి 6,190 కోట్లు, ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే 5,689 కోట్లు. మొత్తానికి
18,000 కోట్ల రూపాయల లోపే ఇప్పటికి ప్రభుత్వం అయితే 3 దఫాలుగా మరి రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ 18,000 కోట్ల రూపాయల్లో కూడా చాలామంది సాంకేతిక కారణాలతో కూడా రైతులకు రుణమాఫీ జరగట్లేదని కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత రైతులు ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్ మనతో ఉన్నారు ఇక వెంకటస్వామి గౌడు, టీపీసీసీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా కూడా మరి ముందుకెళ్తుంది. దీంట్లో ముఖ్యంగా 6వ గ్యారంటీ అమలుకు మరొక ఆగస్ట్ 15 కటాఫ్ డేట్ కూడా పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా మరి 18,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇదే అంశంలో ఇప్పుడు మరి ఇది దీన్ని విమర్శలు చేయడం కావచ్చు. తర్వాత మరి నిన్న జరిగిన సంఘటన అయితే మరి ఇంకా ఆందోళనకరంగా మారిన పరిస్థితి. హరీష్రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, అలాగే మరి ఇక సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ మరి ఇక బీఆర్ఎస్ సంబంధించిన వారు కావచ్చు, మరి ఇక ఇతరత్ర కావచ్చు ఫ్లెక్సీలు కట్టడం, ఒక రకంగా ఫ్లెక్సీల వారైతే కొనసాగుతోంది. మరి వెంకటస్వామి గౌడ్తో మాట్లాడదాం. వెంకటస్వామి గౌడ్ గారు చెప్పండి, ఈ సంఘటన ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు రైతు రుణమాఫీ కోసం మీరు 100,000 రూపాయలు, 150,000 రూపాయలకు సంబంధించిన రుణమాఫీకి నిధులు విడుదల చేశారు. సో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఈ విషయంలో కాంగ్రెస్పై కూడా మరి పూర్తి స్థాయిలో మరి రైతులందరినీ దోకా చేస్తుందని మాట్లాడడం కావచ్చు. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇది రైతుల్లో కూడా కొంత ఆందోళన కల్పిస్తోంది. సో దీని పట్ల ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మరి కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ లేదా ఆ పార్టీ నాయకత్వానికి కానీ జరుగుతున్నటువంటి వాస్తవం ఎందుకు కనిపిస్తలేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 6,000 కోట్లు అలాగే 6,000 చిల్లర ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ 5,000 ఇవన్నీ దాదాపుగా 17,000 నుంచి 18,000 కోట్ల రూపాయల నిధులను గవర్నమెంట్ విడుదల చేసింది. వివిధ బ్యాంకులకు వెళ్ళినాయి, బ్యాంకుల నుంచి ఆ రైతుల ఖాతాలలోకి వెళ్ళినాయి. ఇది అక్షర సత్యం కదా. ఇప్పుడు మీరు బ్యాంకులలో పోయి చెక్ చేసుకుంటే ఆ రైతులకు వచ్చినాయా రాలేదా అనేటువంటి తెలిసిపోతాయి కదా. మీరు అన్నట్టుగా ఇదో మాట అన్నారు మీరు, టెక్నికల్ అంశాలు. టెక్నికల్ అంశాలతోటి ఇది మా టైంలో కాదు, టిఆర్ఎస్ టైంలో జరిగింది, ఎవరి టైంలో అయినా కూడా. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేసండి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన కొన్ని అక్కడక్కడ టెక్నికల్ అంశాలు వస్తాయి. అది బ్యాంకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాల కారణంగా ఒకసారి ఒక రైతుకో అర రైతుకో అది డిపాజిట్ కాకపోవచ్చు. కానీ తర్వాత రేపే మీరు ఫస్ట్ పేజ్ చూశారు, ఫస్ట్ పేజ్ మనం మాకు రాలేదు అని చెప్పిన వాళ్ళకు మేము హెల్ప్ డెస్క్ పెట్టాం. హెల్ప్ డెస్క్ ప్రతి ఒక్కరికి మేము సాల్వ్ చేసి పెట్టాం. సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ ఫేజ్ లో హెల్ప్ డెస్క్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా సాల్వ్ చేసి పెట్టాం. దీంట్లో మేమైతే నేను స్వయంగా టీవీలలో చెప్పిన ప్రతిపక్ష నాయకులు కొద్దిగా నిర్మాణాత్మకంగా వివరించండి ఎవరెవరికి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే పోయి చేయాలని ఏం లేదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా పోయి ఏ రైతు అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏ రైతులకైతే రుణమాఫీ వాళ్ళ అకౌంట్లలో రాలేదో వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంది, లేకపోతే మిగతా అర్హత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి హెల్ప్ దృష్టికి తీసుకురండి అని నేను స్వయంగా అప్పీల్ చేసిన, మా పార్టీ నాయకుడు అది తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పీల్ చేసినారు. అట్లా వాళ్ళు చేసినారు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు హెల్ప్ డెస్క్ తీసుకొచ్చినారు, వాళ్ళు సాల్వ్ చేసినారు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చేసినాం, థర్డ్ ఫేజ్ ఇప్పుడు వచ్చిన, ఇప్పుడు కూడా ఏదన్నా టెక్నికాలిటీ వల్ల ఎవరికైనా రాకపోతే ఒక ప్రాబ్లం ఉంది, 2 లక్షల పై చిల్లుకున్న వాళ్లకు అమౌంట్ క్రెడిట్ అవుతుందా కాదా అనే దాంట్లో కొంత సందిగ్ధత ఉన్నది. సో దాన్ని కూడా బ్యాంకులతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తాం, హెల్ప్ డెస్క్ రమ్మని చెప్తున్నాం. 2 లక్షల పైన ఎవరికైనా ఉన్నట్టే ఉంటే మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకే మా మాట. సో 2,50,000 ఒక ఆయనకు ఉంది లేదా 20,000 ఒక ఆయనకు ఉన్నట్టంటే దాన్ని ఒక టెక్నికాలిటీ ప్రకారంగా 2 లక్షల పైన ఉంటే అది ఒకవేళ డిపాజిట్ కాకపోతే, అతను అర్హత ఉన్నా కూడా డిపాజిట్ కాకపోతే దాన్ని హెల్ప్ డెస్క్ తీసుకొచ్చినప్పుడు మేము రిసాల్వ్ చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఇది జరుగుతుంది, ఇది క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నా అనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకత్వానికి
ఎందుకు కనిపించడం లేదు? హరీష్ రావు చెప్తాను కదా, నేను ఎప్పుడు గ్రౌండ్ పట్టుకొని ఉంటాను, గ్రౌండ్ లో అన్ని గ్రామాలకు వెళ్ళండి, మీరే ఎమ్మెల్యే కదా, మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ఏ ఏ గ్రామాలలో ఎక్కడెక్కడ రాలేదు అది మీరు వాళ్లకు సాల్వ్ చేస్తారా, లేకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా? మీ మీ ఎమ్మెల్యేకి మీకు డోస్ చేసినటువంటి ప్రజలను మభ్య పెట్టకుండా ఎవరికైతే రాలేదో వాళ్ళందరి ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, బ్యాంకుల దగ్గర కూర్చోండి, అధికారులను పట్టుకోండి, ఈ రైతుకు మాకు ఎలిజిబిలిటీ ఉన్నది బట్ ఈ డజంట్ గెట్ ఇట్ అనేటువంటి దాన్ని దృష్టికి తీసుకొచ్చడానికి, ఒక సైంటిఫిక్ అప్రోచ్ కావడానికి మీకు ఇబ్బంది ఏంది? రాజకీయమైన స్టేట్మెంట్ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. ఈజ్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎమ్మెల్యే ఆర్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ టిఆర్ఎస్ అపోజిషన్ లీడర్స్? ఆఫ్ కోర్స్. ఓకే వెంకటస్వామి గారు, ఇప్పుడు వాస్తవానికి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓకే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే ఇది రాజీనామా చేయాలి హరీష్ రావు అని అంటున్నారు, కేటీఆర్ కూడా ముందుకొచ్చి కొడంగల్కి వెళ్దాము, కావాలంటే మీడియా తీసుకొని పోదాము, మరి సీఎం స్థాయిలో కాకుండా మరి అక్కడే ఆ నియోజకవర్గానికైనా వెళ్దామని చెప్పి సవాల్ చేస్తున్నారు. అయితే దీంట్లో టెక్నికల్ పాయింట్ ఇంకో ఒక మాట అంటున్నా, వారు చేసిన సవాల్ మీద వెంకటస్వామి గారు, అయితే దీంట్లో ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఓవరాల్గా మీరిచ్చిన గణాంకాల ప్రకారం అంటే ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, వ్యవసాయ శాఖ నుంచి తీసుకున్నాను నేను, మొదటి విడత 100,000 రూపాయలకు సంబంధించి 11,34,000 మంది మొదటి విడత, దీనికోసము 6,034 కోట్లు. సో దీంట్లో మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే రెండవ విడత 640,000 మంది రైతులు, తర్వాత 6,190 కోట్లు, మొత్తానికి మూడో విడత కూడా చూసుకున్నట్టయితే దీంట్లో 454,750, అంటే 2,00,000 రుణమాఫీకి సంబంధించి 457,000 మంది రైతులు ఉన్నారు రుణమాఫీకి అర్హులు అని చెప్పి 5,689 కోట్లు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి 22,00,000 మంది రైతులకి మీరు, తర్వాత 18,000 కోట్లు మాత్రమే ఈ రైతు రుణమాఫీ కోసము ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న గణాంకాల ప్రకారం కనిపిస్తోంది. కానీ కేబినెట్ భేటీలో 31,000 కోట్లు మరి రైతు రుణమాఫీకి అవసరం పడుతున్నాయని కూడా కేబినెట్ భేటీలో ఆమోదం పొందిన విషయంలో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నాయి కావచ్చు, తర్వాత దీంట్లో ఆ వ్యత్యాసం ఏదైతుందో సుమారు 9-10 వేల కోట్ల వ్యత్యాసం కనిపిస్తుంది, దీంట్లో లక్షలాది మంది రైతులు మరి కొంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. సో దీంట్లో అలాగే ఇక మరి ఎట్ ద సేమ్ టైం ఈ ప్రకటించిన 22,00,000 మందిలో కూడా చాలామందికి రుణమాఫీ వర్తించట్లేదని చెప్పి మరి ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం, దీన్ని ఎట్లా చూస్తారు? టెక్నికల్ గా ప్రాబ్లం ఓకే వెంకటస్వామి గారు, మీ దగ్గర వాయిస్ బ్రేక్ ఉంది, నేను ఇక బీజేపీ నాయకులు విద్యాసాగర్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం. విద్యాసాగర్ రెడ్డి గారు, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ కాంగ్రెస్లు కూడా మరి పోస్టర్లు ఒకరిపై ఒకరు పోస్టర్లు వేసుకోవడం, మరి రాజీనామా చేయాలంటూ ఒక కొత్తగా మరి ఒక వ్యవస్థ అయితే ప్రారంభమైంది, కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య కూడా మరి కొంత ఈ ఫ్లెక్సీల వారు నడుస్తుంది, మరి దీంట్లో మరి బీజేపీ పార్టీ ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? నమస్కారం అండి. చెప్పండి. ఈ యొక్క డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నమస్కారం, 360 ఛానల్ వారికి కూడా నమస్కారం. ఈ రోజు పేపర్లలో చూసాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఒకరి మీద ఒకరిని విమర్శించుకోవడం, పోస్టర్లు వేసుకోవడం, చివరికి అది వీధి రౌడి లాగా గ్రామాలలో జనాల ముందు కొట్లాడుకోవడం జరిగేటువంటి పొజిషన్ కూడా కనబడుతుంది. అంటే వీళ్ళంతా కేవలం ఒక విజ్ఞానవంతులై ఆలోచన విధానంతో కనుక ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు కనుక ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు సౌకర్యాలు జరుగుతాయి. కానీ వీళ్ళు విధ్వంసాలు సృష్టించి ఆ యొక్క అధికార దాహం కోసం ఎగబడి పనిచేస్తున్నటువంటి పార్టీలు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు. కేవలం వాళ్ళకు కుర్చీలు కావాలి, ఆ సీట్లు కావాలి, తద్వారా ఈ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని చేతులు తీసుకొని వాళ్ళ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసినటువంటి వైనాలు మనం గతంలో టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిలో చూస్తున్నాం. చివరికి వాళ్ళ యొక్క బతుకు ఏడిదాకా దిగజారింది అని అంటే ఆల్రెడీ ఉన్నదాకా అధికారం చెలాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీలు
అత్యుత్సాహంతో అసలు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రాష్ట్రాన్ని చేతిలో తీసుకొని రాజకీయ ప్రకంపనాలు సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కదా అంటే, ఎక్కడైతే ఆంగ్రేస్ వాళ్ళని దొరికితే వాళ్ళను వెలివెట్టాలి, రెండవది వాళ్ళ చేతి నిండా పని లేకుండా ఉండడం మూలంగా ఆ చెక్కులు పట్టుకొని గ్రామాల పొంటి తిరిగేటువంటి పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి దిగజారిపోయి బతుకుతున్నటువంటి వ్యవస్థ. ఇక రెండవది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర సొమ్మెంతు ఉంది, కుండలో బియ్యం ఏ పార్టీ ఉన్నాయి, అండలో ఏ పార్టీ మంట వండాలి, జనానికి ఎంత పట్టణ చేయాలనేటువంటి విధి విధానాల విశేషాలు తెలియకుండా కేవలం టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, అక్కడ బీజేపీ పార్టీని ఓడగొట్టాలి, మేము అధికారంలోకి రావాలనే ఆలోచనతోటి జనానికి ఎనలేని ఆశనలు చూపించి ఈ యొక్క బడ్జెట్ లో కానీ ఖజానాలో ఖాళీ ఉన్నా ఖజానాలో అప్పు పాలైందని చెప్పి వారే అన్నా మేము అయినా మేము పక్కకు పెట్టి ఇస్తామని చెప్పి నమ్మవారికి జనాన్ని మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన సింది పార్టీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. 6 గ్యారంటీలు కాదుగాక 60 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన అసలు దాని ద్వారా ఈ దేశంలో ఎదలేని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ దేశంలో నరేంద్ర మోడీ లాంటి వారి యొక్క ఆలోచన విధానాలతో దేశం ఒక గాడిన పడింది. ఈ రాష్ట్రం కూడా ఈ గాడిలో పడాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క అధికారానికి రావాల్సిందే. ఇట్లాంటి ఈ భ్రమలు కల్పించేటువంటి రాజకీయ నాయకుల యొక్క భూస్థాపితం కావాల్సిందే అని చెప్పి నేను ఆశిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఓకే విద్యాసాగర్ రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, ఒక విషయం ఇప్పుడు మనకు నడుస్తున్నది రాజీనామాల విషయంలో పోస్టర్ల వారు నడుస్తుంది. ఓకే ఇప్పుడు హరీశ్రావు కూడా ఇప్పటికీ ఈరోజు కూడా ఆయన అంటున్నాడు 6 గ్యారంటీలు అమలు చేయండి, నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. అట్ ద సేమ్ టైం మళ్ళీ కేటీఆర్ కూడా ఈ రుణమాఫీ పూర్తి కాలేదు, సో ఈ రుణమాఫీ మీరు పూర్తి చేయండి, నిరూపించండి, యాజ్ ఆన్ టుడే నిరూపించండి, మీరు విడుదల చేసిన నిధులు రైతులకు రుణమాఫీ కావట్లేదు, చాలామంది దోకా చేశారు, ఇక ఇది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపిస్తే నేను కూడా రాజీనామాకు సిద్ధమని చెప్తున్నాడు, కొడంగల్కు వెళ్ళి అయినా చర్చ చేద్దామంటున్నాడు. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? సో ఒకవైపు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్లు మాత్రమే రైతు రుణమాఫీపై ఓవరాల్గా మరి రైతు రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తుంది, కావట్లేదని బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ ఏమంటుంది చెప్పండి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని, రైతులకు మేము సహకారం అందిస్తామని, రైతు జీవితాలు బాగుపరుస్తామని చెప్పి నమ్మబలికి బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులు ఎన్ని రకాలుగా మోసం చేసిందో వాళ్లకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. రెండవది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్లకు ముందు మీరు రేపు పోయి తీసుకొని రాది ఎల్లుండి నుంచి మేము క్లియర్ చేస్తామని అని చెప్పి అందరూ రైతులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. ఇలా వడబోత కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఫిల్టర్ చేసి దెనుగేస్తున్నారు, మీ దగ్గర ఆర్థికమైనటువంటి వనరులు లేకపోవడం మూలంగా ఇలా మళ్ళీ ఫిల్టర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే రైతు అనేటోడు రైతే, ఏ రైతుకైనా నువ్వు అన్న 2 లక్షల రూపాయలు వ్యవసాయం చేసేటువంటి ప్రతి వాడు రైతే, అట్లాంటి వ్యవసాయం చేసే ప్రతి వాడు కూడా నీకు ఓటేసిర్రు, నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తావు అనేటువంటి ఆశతో 60-70 సంవత్సరాల కాలం లోపల రైతు అనేటోడు విపరీతమైనటువంటి అప్పుల బాధల్లో మునిగిపోయి వచ్చి వ్యవసాయం అనేది అతి కష్టం మీద ఈడ్చుకుంటూ చేస్తున్నటువంటి నష్టజీవులుగా బతుకుతున్నటువంటి రైతుల యొక్క కష్టానికి విలువలు ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఆశల్లో కొట్టిమిట్టాలి తేలియాడి మీరు ఏది చెప్తే గదీనికే. అంటే విద్యాసాగర్ రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు ఒక నిమిషం, మీరు చెప్తున్నారు ఓకే బీఆర్ఎస్ కాంగ్రెస్ లను తప్పడుతున్నారు, కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా అంటే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతుల కోసము 2 లక్షల రూపాయల ఏకకాలంలో చేయడం అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో సరే కొంతమంది రైతులకు టెక్నికల్గా రాలేదా, అర్హులైన రైతులకు కూడా మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు తర్వాత మీరు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు, కానీ ఈ విషయంలో మరి కాంగ్రెస్ ఇస్తుంది రైతుల కోసం మేలు జరగదంటారా? మేమేమంటున్నామంటే రైతుల కోసం ఇస్తామంటే స్వాగతించడం, మేము సంతోషించడం, మేము ఒక అడుగు వెనుక మేము ఓడిపోయినామేమో లేకపోతే మాకు రాజ్యాధికారం రాలేదని మేము బాధపడలే. కానీ మేము అడుగుతున్నది ఏంటి అని అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఇప్పుడు మీరు ఆ పని చేయకండి చెప్పని కూడా మేము గతంలో ఒకసారి. ఓకే విద్యాసాగర్ రెడ్డి గారు మనతో మరి ఈ విషయంలో మాట్లాడేందుకు మరి వెంకటస్వామి గౌడ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గౌడ్ గారు, గతంలో బీఆర్ఎస్ చేసిన విధంగానే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది, సో రైతులను మరొకసారి కూడా మీరు కూడా మోసం చేస్తున్నారని బీజేపీకి సంబంధించిన నాయకులు విద్యాసాగర్ రెడ్డి గారు అంటున్నారు, ఏం చెప్తారు చెప్పండి.
వెంకటస్వామి గారు ప్రాక్టికల్ గా మాట్లాడితే మంచిది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం టైంలో రుణమాఫీ విడతల వారీగా ఇచ్చి ఆ విడతలలో అన్సైంటిఫిక్ అప్రోచ్ కారణంగా 25% మిగతా 75% మీద వచ్చినటువంటి మిత్తి కారణంగా అది మిత్తి మిత్తి పెరుగుతూ ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మేము డ్యూరింగ్ ద 2004 and 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్ ఎ టైమ్ రుణమాఫీ చేసి పత్రాలు వ్యాపసించినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదే చరిత్రను రిపీట్ చేసి ఇవాళ 2 లక్షల వరకు మేము ఎట్ ఏ టైమ్ వాళ్ళ అకౌంట్స్ లో వేసినాం. వేసిన లేవా మీ పైసలు కాదా లేకపోతే మీకు కళ్ళు లేవా? ప్రాక్టికల్ గా వెళ్ళండి సార్, మీరు మీరు బ్యాంకులకు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మీరు గ్రామాలకు వెళ్ళి ఏ రైతులు అర్హత ఉండి కూడా రాలేదు, లేదా అర్హత విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే నామ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న తప్పులు ఉన్నట్టేది ఉంటే వాటిని కానీ, లేదా అర్హత ఉండి రానటువంటి రైతులను కానీ వాళ్ళ సహాయానికి వెళ్ళండి సార్. మా మీద విమర్శ, పైసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇస్తే అది వృద్ధా లేకపోతే ఇయ్యలేదు మోసం చేసింది అంటే ఇప్పుడు అంటే పాడిందే పాడరా అని ఒక మాట ఉన్నది ఆ మీ అట్లాగే అదే పదము మోసము ఏం పదాలండి ఆ పదాలు? మోసము దగా చేయడం అని అంటే దాంట్లో నోబెల్ ప్రైజ్ అక్కడ ఉన్నటువంటి వెంకటస్వామి గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారికి వస్తుంది. మోసం చేయడము దగా చేయడము సమాజాన్ని అడ్డం పెట్టుకోవడము సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అడ్డం పెట్టుకొని మతాల పేరుతోటి కులాల పేరుతోటి విడగొట్టి ఇదంతా చేసి ఇలా రాజ్యమేలుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చెప్పి 700 మంది రైతులను కాల్చి చంపినటువంటి వాళ్ళ చౌలకారమైనటువంటి బీజేపీ కానీ రైతులకు ఇది సంఖ్యలు వేసి తీసుకెళ్లినటువంటి బీఆర్ఎస్ కానీ రైతు సంక్షేమం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కునదానండి. మేము చాలా పాజిటివ్ గా చెప్తున్నాం, మీరు పాజిటివ్ గా వివరించండి. మేము చేయలేకపోయినా ఒకవేళ మేము చేసిన ఏదైతే లోపం ఉంటుందని సరిదిద్దుతున్నాం. మీరు కలిసి ప్రజాపక్షం కదా, ప్రతిపక్షం ప్రజాపక్షంగా వివరించాలా? వెంకటస్వామి గారు ప్రజలకు కావాల్సినటువంటి విద్యాసాగర్ గారు ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి మీరు ఆగండి వెంకటస్వామి గారు. సో మీరు మాట్లాడండి విద్యాసాగర్ గారు, మీకు నైతిక హక్కు లేదు, బీజేపీకి లేదు, బీఆర్ఎస్ లేదు అని మాట్లాడారు వారు. వెంకటస్వామి గారు మీరు దయచేసి మోసం అనేటువంటి కాదా అండి, మోసం కాదా అండి? మీరు రైతులకు మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మీరు ఫిల్టర్ చేస్తాం, మేము ఇన్ని లక్షల వాళ్ళకే ఇస్తాం, మేము పరిమితం చేస్తామని ఎలక్షన్ హామీ ఇచ్చారు, మీరు ఏమన్నా అన్నారా? అది ఏమనుకుంటా విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ వన్ మినిట్ విద్యాసాగర్ గారు, వెంకటస్వామి గారు సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం, 10 సంవత్సరాలు కేడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వము, మీరు ఇద్దరు మోడీ కేడీ కలిసి ఏం చేసిందో చెప్పండి. ఓకే వెంకటస్వామి గారు, ఓకే ఫైనల్ గా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సో దీంట్లో వాదోపవాదాలు కాసేపు పక్కన పెట్టి రైతులతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు వాస్తవానికి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే ప్రచారంలో సీఎం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఇమీడియట్గా బ్యాంకులోకి వెళ్ళి 2 లక్షల రుణాలు తీసుకోండి, మేము మాఫీ చేస్తాము అని చెప్పారు. అప్పుడు ఎలాంటి షరతులు చెప్పలేదు. కానీ మీరు రైతు రుణమాఫీకి వచ్చేసరికి మరొక జీవో రిలీజ్ చేయడం కావచ్చు, దాంట్లో కుటుంబంలో ఒకరికి అని చెప్పడం కావచ్చు, రేషన్ కార్డు అనడం కావచ్చు, పాస్బుక్, ఇలాంటివి అన్నీ పెట్టడం ద్వారా రైతులు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఎవరైనా కానీ నాయకులు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరిస్తే రైతుల్లో కొంత ఆందోళన తగ్గుతుంది. దీనికి సంబంధించి మరి పార్టీల వ్యవహారంగా కాకుండా ఇది దేశానికి అన్నం పెట్టే రైతు, మరి దేశానికి వెన్నెముకగా ఉన్న రైతును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీరు ఆ దిశగా కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ మరి ఇది ఇవాళ స్పెషల్ డిబేటు. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.